కార్పొరేటు పెట్టుబడిదారులకి ఉడుగు చేసే విధంగా ప్రజా సంక్షేమాన్ని దేశ అభివృద్ధిని మరింత దిగజార్చుతూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాల్లో ఉండేటువంటి సంస్థలని నష్టాల పేరు చూపించి కావాల్సినటువంటి కంపెనీలకు కావాల్సిన ముడిసరుకులు తరలించకుండా ఇతర సదుపాయాలని కంపెనీలకి ప్రభుత్వం నుంచి సహకరించకుండా దాన్ని మరింత నిర్వీర్యం చేసి స్వయంకృతంగా నష్టాలు సృష్టించి పెట్టుబడిదారు చేతుల్లో పెట్టాలనేటువంటి ఒక సంకుచిత బుద్ధితో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది ఆ నేపథ్యంలోనే అనేక త్యాగాలు పోరాటాలతోని భూములు దానం చేసిన వేలాది మంది రైతులు కడుపులు కొడుతూ ఇవాళ ముప్పై రెండు మంది త్యాగాలతో సాధించుకున్నటువంటి నవరత్న హోదాతోని ఈ విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి వెన్నుముగ్గా నిలబడినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిసరమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రెండున్నర సంవత్సరాలుగా ఇవాళ ఢిల్లీ వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరినీ కలుపుకొని అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి యేసవెత్తు కూడా భయం లేకుండా ఇవాళ బరితెగించి మరోసారి మేము ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ గత నెల ఇరవై ఏడవ తేదీన పార్లమెంట్లో ప్రకటించారు మేము నూటికు నూరు శాతం ప్రైవేట్ కట్టుబడి ఉన్నాం లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు ఈ దేశ అభివృద్ధితో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ఆదాని అంబానీ వేదంతా జేఎస్డబ్ల్యూ గ్రూపులు తప్ప అనే పద్ధతుల్లో ఇవాళ మళ్ళీ ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఇవాళ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనుకుంటున్నారా లేదా బెస్ట్ సేల్స్ మ్యాన్ ఆఫ్ వరల్డ్గా మారాలనుకుంటున్నాడా తేల్చుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం